చంద్రయాన్ 3 ఇప్పుడు ఎవరిని అడిగినా చంద్రయాన్ 3 ప్రస్తుతం దేశంతో పాటు ప్రపంచ దృష్టి చంద్రయాన్ 3 పైనే ఉంది. ఇప్పటి వరకు చంద్రుణ్ణి చేరేందుకు 12 దేశాలు 141 సార్లు యత్నిస్తే కేవలం 69 సార్లు మాత్రమే విజయం సాధించాయి. టెక్ దిగ్గజం దేశం యుఎస్ చేసిన ప్రయోగాలలో 15 సార్లు విఫలమయ్యిందంటే చంద్రుడి మీద ప్రయోగం ఎంత కష్టమో అర్థమవుతుంది. ఇస్రో చేపట్టిన అంటే భారతదేశం ఇస్రో చేపట్టిన మూడిటిలో మొదటిది విజయవంతం కాగా రెండవది విఫలమయ్యింది, మూడవది కూడా సక్సెస్గా చంద్రుడి మీద దిగడం జరిగింది. చంద్రుడి మీదే ఈ విధమైనటువంటి ప్రయోగాలు చేయడానికి కారణమేంటి? చంద్రుడి గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రపంచ దేశాలకు ఎందుకు? చంద్రుడికి భూమికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఒకవేళ చంద్రుడే లేకపోతే భూమి పరిస్థితి ఏంటి అనే అనుమానాలు చాలామందికి ఉంది. అసలు చంద్రుడి మీద ఏముంది అని తెలుసుకోవాలి అనే కుతూహలం చాలామందికి ఉంది. సో కాబట్టే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చివరి వరకైతే చూడండి. చంద్రుడిపై అన్వేషణకు భారత్ పంపిన చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక కీలక మైలురాయిని చేరి సక్సెస్గా చంద్రుడి మీద ల్యాండ్ అయింది. ఫ్రెండ్స్, ఇప్పటికీ చంద్రుడి గురించి చాలామందికి చాలా సందేహాలైతే ఉన్నాయి. అలాంటి కొన్నిటికి సమాధానాలు చెప్పే ప్రయత్నమే ఈ కథనం. అసలు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. అయితే దీనికి స్పష్టమైన సమాధానమేమీ లేదు. చంద్రుడు ఎలా ఆవిర్భవించాడన్న అంశంపై అనేక సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ ఎక్కువ మంది ఆమోదించిన సిద్ధాంతమైతే ఒకటి ఉంది. సౌర కుటుంబం ఏర్పడిన సమయంలో అంటే సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట కుజుడి పరిమాణంలో ఉండే ఒక వస్తువు భూమిని బలంగా ఢీకొట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానివల్ల భూమి చుట్టూ ఒక ధూళి మేఘాలుగా ఏర్పడి అందులో శిలలు ఆవిరి ఇతర పదార్థాలన్నీ ఒకటిగా ఏకమై చంద్రుడిగా ఆవిర్భవించాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు గనక లేకపోతే భూమికి ఏమవుతుంది? భూమికి చంద్రుడికి ఏవైనా సంబంధం ఉందా? చంద్రుడి ఆకర్షణ శక్తి భూమి దాని అక్షం మీద ఉంచేందుకు కారణమవుతుంది. ఒకవేళ చంద్రుడు లేకపోయినట్లయితే భూమి అక్షం మీద నిలిచే విధానంలో తేడా వచ్చి భూమి కదలికలలోనే తేడా ఉండవచ్చు. అలాంటి సందర్భాలలో ఋతువులలో అనేక మార్పులకు అవకాశం ఉంటుంది. సముద్రం ఆటుపోట్లతో కూడా వైవిధ్యం ఉంటుంది. రోజు నిడివి అంటే 24 అవర్స్లో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. చంద్రుడు లేకపోతే భూ వాతావరణం గ్లోబల్ వార్మింగ్పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. భూమికి చంద్రుడికి మధ్య ఎంత దూరం? చాలామందికి కలిగే అనుమానం ఇది. ప్రస్తుత లెక్కల ప్రకారం చంద్రుడు భూమికి 384,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ 320 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి 270,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఇటీవల అధ్యయనంలో ఒకటి వెల్లడించింది. అంటే చంద్రుడు ఇప్పుడున్న దూరం కంటే 70% మేర చేరువుగా అంటే భూమికి దగ్గరగా ఉండేవాడని ఈ అధ్యయనం చెబుతుంది. అప్పట్లో భూమి వేగంగా తిరుగుతున్నందున రోజు నిడివు కూడా తక్కువగా ఉండేది. అసలు చంద్రుడి గురించి ప్రయోగాలు చేస్తున్నందువల్ల చంద్రుడి లోపల ఏముంది అనే చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రుడి గురించి గనక చూస్తే చంద్రుడి లోపల భాగం రాళ్ళు ఖనిజాలతో నిండి ఉంటుందని చెన్నైలోని బిర్లా ప్లానిటోరియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈకే లెనిన్ తమిళ్ కోవెన్ చెప్పారు. చంద్రుడి లోపల భాగం ప్రధానంగా సిలికేట్లతో కూడి ఉంటుందని, ఉపరితలంపై వాతావరణం లేనేలేదని, పై భాగంలో పెద్ద పెద్ద గుంతలు పర్వతాలు లోయలు మారియా అని పిలువబడే పెద్ద చదునైన సముద్రాలు ఉన్నాయని, అయితే వాటిలో నీరు మాత్రం లేవని ఆయన పేర్కొన్నారు. చంద్రుడు ప్రకాశవంతంగా ఎలా కనిపిస్తున్నాడు?
చంద్రుడు వెలుతురు ఇవ్వడానికి రీజన్ ఏంటని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తే, పౌర్ణమి రోజున చంద్రుడు దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. అయితే అది చంద్రుడు కాంతి కాదు, సూర్యకాంతి. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, వెలుతురును సృష్టించలేడు. సూర్యుడి నుండి వచ్చిన కాంతి చంద్రుడి మీద పడి అది ప్రతిబింబిస్తుంది అంతే. చంద్రుని యొక్క రంగు ఏంటి? చంద్రుడు భూమి నుండి చూస్తే కాంతివంతంగా కనిపిస్తుంది. అలా చూసినప్పుడు చంద్రుడు తెల్లగా ఉన్నాడని చాలామంది అపోహపడుతూ ఉంటారు. వాస్తవానికి చంద్రుడు తెలుపు రంగులో ఉండడు. చంద్రుడిని దగ్గరగా చూసినప్పుడు అది ముదురు బూడిద రంగులో ఉంటుంది అని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. చంద్రునిపై ఇప్పటి వరకు ఏమేం కనుగొన్నారు అని చూస్తే, చంద్రుడి కోసం పనిచేసే అనేక మిషన్లు, చంద్రుడి భౌగోళిక స్వరూపం, ఉపరితల నిర్మాణం, దాని పుట్టిక, చరిత్ర గురించి అతి ముఖ్యమైన సమాచారాన్ని అందించాయి. చంద్రయాన్ 1 ప్రోబ్ చంద్రుడి మీద నీరు ఉన్నట్లు నిర్ధారించింది. నాసా పంపిన అపోలో మిషన్లు భూమికి తీసుకువచ్చిన శాంపిల్స్పై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి అని తమిళ్ కోవన్ పేర్కొన్నారు. గతేడాది శాస్త్రవేత్తలు చంద్రుని నుంచి తీసిన మట్టిలో మొక్కలను పెంచే ప్రయత్నం కూడా చేశారు. చంద్రుని మీదకు వెళ్తే ఎందుకు బరువు తగ్గుతారు? అంటే చంద్రుడి మీదకి మానవుడు వెళ్తే బరువు తగ్గుతారు. భూమి కన్నా చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువ అని తమిళ్ కోవన్ వివరించారు. సో మానవుడు బరువు తగ్గడానికి చంద్రుడి మీద గురుత్వాకర్షణ శక్తి తక్కువ. ఒక వ్యక్తి బరువు ఎగ్జాంపుల్ 80 కిలోలు అయితే, అదే చంద్రుడిపై బరువు 13.3 కిలోలు మాత్రమే ఉంటుంది. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం వల్లనే ఈ విధంగా బరువులో వ్యత్యాసం వస్తుందని తెలియచేస్తున్నారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి కన్నా భూమి శక్తి 6 రెట్లు ఎక్కువ, అందుకే చంద్రుడిపై బరువు తగ్గుతాం అని ఆయన వివరించారు. చంద్రునిపై మనుషులు ఎన్నిసార్లు దిగారు అని గనక చూస్తే, 1969-1972 మధ్య అమెరికా పంపిన అపోలో మిషన్ల ద్వారా మొత్తం 6 సార్లు చంద్రునిపై మనుషులు దిగారు. అపోలో 17 మిషన్ ద్వారా మనుషులు చివరిసారిగా 1972 డిసెంబర్లో చంద్రునిపైకి వెళ్లారు. ఆర్థిక పరిస్థితులు, చంద్రుడి మీదకు మనుషులను పంపించడం వల్ల ఏ ప్రయోజనం అనే రాజకీయ విమర్శల కారణంగా చంద్రుడి మీదకి ప్రయాణాలను నిలిపివేయడం జరిగింది. చంద్రునిపై కనిపించే ఆకారాలు ఏంటి? చాలామంది డౌట్ పడుతుంటారు. చంద్రుడి మీద అనేక రకాలైనటువంటి జీవులు, వింత జీవులు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. చంద్రుడిని తీక్షణంగా గమనించినప్పుడు అక్కడ మనిషి జంతువుల మాదిరిగా కొన్ని ఆకారాలు కనిపిస్తాయి. అసలు ఏమై ఉంటుందని చాలామంది సందేహం. బస్టాల్ శిలల రూపంలో చంద్రుడిపై పురాతనమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు కాంతిని తక్కువ స్థాయిలో ప్రతిబింబిస్తాయి. అందువల్ల అలాంటి ప్రదేశాలున్న ప్రాంతం నీడలాగా వివిధ ఆకారాలుగా కనిపిస్తుందని నాసా చెబుతుంది. అంతేగాని అక్కడ మానవ మనుగడ కానీ జీవుల మనుగడ కానీ ఇంతవరకు కనిపెట్టలేదు. చంద్రునిపై మనుషులు నివసించొచ్చా అనే అనుమానం కూడా చాలామందికి కలుగుతుంది. అయితే దీనిపై తమిళ గోవన్ ఏ విధమైనటువంటి వివరాలు ఇస్తున్నారు అంటే, చంద్రునిపై మనుషులు నివసించడానికి వీలవుతుందా లేదా అన్న అంశంపై ఇంకా అన్వేషణ పరిశోధన కొనసాగుతూనే ఉంది. శ్వాసించడానికి వీలుగా భూమి మీద ఉన్న వాతావరణం చంద్రుడిపై లేకపోవడం, అక్కడి పగలు రాత్రుల ఉష్ణోగ్రతలలో తేడాలు, అంటే పగలు అధిక వేడి, రాత్రి అధిక చలి వంటి వాటి వల్ల అక్కడ మానవ నివాసానికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఆయన వెల్లడించడం జరిగింది. మనకు అక్కడ తక్షణమే నీరు లభించే అవకాశం లేకపోవడం పెద్ద సమస్య అని, అందువల్ల స్వల్పకాలంలో అక్కడ నివాసంతో పాటు శాస్త్రీయ పరిశోధనల కోసం స్థావరాలను ఏర్పాటు చేసే అవకాశాన్ని శాస్త్రవేత్తలు అన్వేషిస్తూ ఉన్నారు. ఈ అన్వేషణలో భాగంగానే ప్రపంచంలో అనేక దేశాలు అనేకసార్లు
చంద్రుడిపై పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. భారతదేశం 3 సార్లు చంద్రుడిపై చంద్రయాన్ 1, 2, 3 రూపంలో పరిశోధనలు కొనసాగిస్తే చంద్రయాన్ 1, 3 సక్సెస్గా చంద్రుడి మీద కాలుమోపడం అయితే జరిగింది. ప్రపంచ దేశాలు శబాస్ భారతదేశం అని గర్వపడేలాగా భారతదేశం తన యొక్క పరిశోధనలను ముందుకు సాగిస్తూ తన సత్తాని చాటుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించడం జరిగింది. సో మరిన్ని రోజులలో భారతదేశం మరిన్ని విజయాలు సాధించాలని, మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఆశిస్తూ జై హింద్.